Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సెల్ఫీ కోసం వందే భారత్ ఎక్కాడు, ఆ తర్వాతే అసలు ట్విస్ట్. మన వాళ్లకు ఆరాటం ఎక్కువ, ఏదైనా కొత్త విషయం తెలుసుకునే వరకు నిద్రపోరు. వారం రోజులుగా వందే భారత్ రైలు గురించి మీడియాలో కథనాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు వందే భారత్ పరుగులు తీయడం మొదలుపెట్టింది. ఇక ప్రయాణికులు వందే భారత్ ఎక్కడం, ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీయడం మొదలుపెట్టారు. వందే భారత్ కూడా మామూలు ట్రైన్స్ లాగా ఎక్కి ఫోటోలు తీసుకోవచ్చని, రైలు కదిలే టైంలో దిగేయొచ్చని కొందరు భావిస్తున్నారు. కానీ వందే భారత్ చాలా తక్కువ సమయం మాత్రమే స్టేషన్లలో ఆగుతుంది. పైగా దాని డోర్స్ ఆటోమేటిక్గా తెరుచుకోవడం, ట్రైన్ బయలుదేరే ముందే ఆటోమేటిక్గా మూసుకోవడం జరుగుతుంది. రైలు ఎక్కి ఒక సెల్ఫీ తీసుకుని వెంటనే దిగిపోదామని ఒక వ్యక్తి రాజమండ్రిలో వందే భారత్ ట్రైన్ ఎక్కాడు. ఆ స్టేషన్లో వందే భారత్ ఆగేది 2 నిమిషాలు మాత్రమే. దీంతో ఫోటో తీసుకుని దిగే సమయానికే డోర్ క్లోజ్ అయిపోయింది. ట్రైన్లో ఇరుక్కుపోయాడు. డోర్ దగ్గర ఉన్న బటన్ నొక్కి పైలట్ను ట్రైన్ దిగాలి, ఆపండి అని కోరాడు. విషయం తెలుసుకున్న పైలట్ అలా ఎలా ఎక్కావని ఫైర్ అయ్యారు. మధ్యలో ట్రైన్ ఆగదన్న ఆయన బుద్ధి లేదా అని క్లాస్ తీసుకున్నాడు. విజయవాడలోనే ఆగుతుందని అక్కడే దిగాలని సూచించారు. ఇలా పొరపాటున వందే భారత్ ఎక్కి ఇరుక్కుపోవడంతో ఈ ప్రయాణికుడి విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతను చేసిన పొరపాటు వల్ల అతను విజయవాడకు వెళ్లాల్సి వచ్చింది. ఆ ప్రయాణికుడికి ఫైన్ వేశారా లేక కొత్త ట్రైన్ కదా తెలియక ఎక్కి ఉంటాడని జాలిపడి వదిలేశారా అన్నది తెలియాల్సి ఉంది. వందే భారత్ మామూలు ట్రైన్స్ లాంటిది కాదు, మెట్రో రైళ్ల లాంటిది. ఇందులో ఆధునిక టెక్నాలజీ ఉంది. డోర్స్ ఆటోమేటిక్గా మూసుకుపోతాయి. ప్రధాన స్టేషన్లలోనూ 2 నిమిషాలకు మించి ఆగదు. అలా ఎక్కి ఫోటో తీసుకుని ఇలా వచ్చేద్దామంటే కుదరదు. ఎక్కేవారు దిగే ప్రయాణికులతో ట్రైన్ ద్వారాలు బిజీగా ఉంటాయి. హడావిడిలో ఫోటోల కోసం ఎక్కితే బుక్ అయిపోతారు. అనవసరంగా వందే భారత్ ఎక్కితే రైల్వే టీసీలు 10,000 దాకా పెనాల్టీ వేసే అవకాశం కూడా ఉంది. అందుకే టికెట్ ఉంటేనే వందే భారత్ ఎక్కాలి, లేదంటే బయట నుంచే చూడాలని రైల్వే సిబ్బంది తెలియజేస్తున్నారు.